అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ బ్రేక్ఫాస్ట్ లోనికి రైస్ లో కూడా టేస్ట్ గా ఉండే కొబ్బరి పచ్చడి అనేది షేర్ చేయబోతున్నానండి మా మదర్ ఈ విధంగా కొబ్బరి పచ్చడి అనేది తయారు చేస్తూ ఉంటారు మా ఇంట్లో నేను ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇలాగే తయారు చేసుకొని మీరు కూడా నేను చెప్పినట్టు ఎలా ఉందనేది కామెంట్స్ లో తప్పకుండా తెలియజేస్తారు అనుకుంటున్నాను ఇది తయారు చేసుకునే విధానం ఈ కొబ్బరి పచ్చడి అనేది ఎన్నో వెరైటీగా తయారు చేసుకోవచ్చు కొద్దిగా వేడి వాటర్లో గోరువెచ్చని వాటర్లో నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా ఇక నేను కొబ్బరికాయలో హాఫ్ అనేది తీసుకుని ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ లోనే 1/4 టేబుల్ స్పూన్ అనేది మెంతులు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఈ రెండు కూడా బాగా వేయించేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ 2 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకున్నాము మినపప్పు కూడా వీటితోనే వేయించుకోవాలి ఇది వేగిన వెంటనే మంచి స్మెల్ వచ్చే వరకు కూడా మినపప్పు వేగిన వెంటనే కూడా ఇక్కడ ఒక 5 లేక 6 అనేది వెండిమిర్చి తీసుకున్నాము ఈ వెండిమిర్చి కూడా వేయించుకోవాలి మినిట్ అండి వేయించుకున్న వెంటనే వీటితో పాటు ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవచ్చు ఇది చల్లనిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి వేడి మీద వేసుకోకూడదు ఈ వేయించుకునేయన్ని కూడా బాగా చల్లారిపోయాయి చల్లారిపోయిన వెంటనే ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి ఇవన్నీ కూడా జార్ లో వేసుకున్న వెంటనే కూడా 1 టేబుల్ స్పూన్ ఇక్కడ salt యాడ్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఈ రెండు కూడా యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఫస్ట్ వాటర్ ఏమి కూడా పోయొద్దు ఈ విధంగా పౌడర్ చేసుకున్న వెంటనే కూడా ఇక్కడ రెండు మిర్చి తీసుకున్నాము మీకు మిర్చి ఎంత తింటారో దాని బట్టి వేసుకోవచ్చండి కొద్దిగా ఒక రెండు వేస్తున్నాను పెద్ద సైజు అలాగే ఇక్కడ కొబ్బరి పీసెస్ అనేది కట్ చేసుకున్నాము అవి కూడా వేసుకోవాలి ఈ మొత్తం ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇక్కడ వాటర్ కన్నా నేను ఏం పోయలేదండి ఇలాగే మిక్సీ చేసుకోవాలి ఈ మొత్తంగా కొబ్బరి అంతా కూడా ఈ విధంగా వేసుకున్న వెంటనే మిక్సీ చేసుకున్న వెంటనే ఇక్కడ చింతపండు మనం వేడి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నామండి ఇలా వేడి వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఇది మీకు నిల్వ ఉంటుంది 1 వీక్ వరకు కూడా ఈ పచ్చడి తినవచ్చు అందుకనే వేడి వాటర్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇదంతా కూడా ఈ వాటర్ తో పాటు చింతపండు కూడా వేసేసుకోవాలి ఇక్కడ మిక్సీ చేసుకున్నదంతా కూడా కొద్దిగా టైట్ గా ఉంది టైట్ గా ఉన్నప్పుడు కొద్దిగా కొద్దిగా వేడి వాటర్ పోసుకొని దీనికి యాడ్ చేసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడైనా కూడా చూసుకొని వేసుకోవచ్చండి ఇక్కడ మొత్తం కూడా మిక్సీ చేసుకున్నదంతా కూడా కొబ్బరి పచ్చడి తాలింపు పెట్టేసుకోవడం అండి ఇంకా అయిపోయింది టిఫిన్ లోనికి రైస్ లోకి అన్ని టిఫిన్ లో కూడా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ అనేది మీకు కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ అనేది మస్టర్డ్ తీసుకున్న వెంటనే ఒక రెడ్ మిర్చి కొద్దిగా ఇంగువా తీసుకుందాం ఇంగువా వేసుకుంటే చాలా బాగుంటుందండి కావాలి అనుకుంటే దీంట్లో మినపప్పు శనగపప్పు జీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేగిన వెంటనే కూడా ఇక్కడ కర్రీ లీవ్స్ వేసేసుకున్నా ఇక్కడ చట్నీలో వేసేసుకున్నామండి ఇంకా టానిక్ చేసుకునేదాం కొబ్బరి పచ్చడి అనేది మా మదర్ ఈ విధంగా తయారు చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే ఈరోజు మీతో షేర్ చేయాలని షేర్ చేశాను ఈ విధంగా ఇది వేడి వేడి రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కూరలు అక్కర్లేదండి అంత టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయ తిన్న వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోండి ఒకసారి టేస్ట్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేస్తూ ఉండండి నా వీడియోని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్